దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 82,000 లబ్ధిదారులకు 1,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పాత రేషన్ కార్డు ఉండి రేషన్ ద్వారా బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు ఇవ్వమని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెందులూరు నియోజకవర్గంలో పాత రేషన్ కార్డు ఉండి రేషన్ ద్వారా బియ్యం తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 1,000 రూపీస్ కూడా లాస్ట్ టైం బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే రేషన్ కార్డు పాత రేషన్ కార్డు ఉండి బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఇన్స్పెక్షన్ ఇవన్నీ తర్వాత మనం చేసుకోవచ్చు. బట్ తర్వాత ఏదైనా చేసుకున్నా కూడా లెట్ ఇట్ నాట్ ఇంపాక్ట్ దిస్ 1,000 రూపీస్. ఈ 1,000 రూపాయల వరకు ఇచ్చేసేద్దాం. సో దట్ యు నో నోబడీ షుడ్ సే దట్ వీ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్. ఈ 1,000 రూపాయలతో వాళ్ళు కొద్దో గొప్ప పసుపడుకోకుండా అంతేదో గ్రాసరీస్కో దానికో దీనికో ఏదో ఉపయోగపడుతుంది ఆ డబ్బు. ఇక్కడ మాత్రం కొంచెం లిబరల్గానే ఉండండి. కార్డు లాస్ట్ రేషన్ కార్డు పాత రేషన్ కార్డు ఉన్నా పర్వాలేదు, వచ్చి అప్లికేషన్ పెట్టేస్తే ఇచ్చేసే కార్యక్రమం దయచేసి చేసే కార్యక్రమం చేయండి. బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే కొత్త కార్డు ఎవరు లేని వాళ్ళు కూడా, మా కార్డు లేదు అని చెప్పి ఎవరైనా వచ్చి పెడితే కూడా అప్లికేషన్ పెట్టించండి, బియ్యం ఇవ్వండి, 1,000 రూపాయల డబ్బు ఇచ్చి కూడా పంపించండి. సో దట్ ఎవరు కూడా నోబడీ షుడ్ పస్తు పండుకునే పరిస్థితి ఎక్కడ రాకుండా చూసుకుంటారు.